నాకు తెలియకుండా అర్చన మెడలో ఈ తాళి వేయించుకుని ఉండొచ్చు. అంత మాత్రాన ఇది పెళ్లి కాదంటే నేను ఒప్పుకోను. అర్చన నా భార్య. ఆ ఇంట్లో శుభకార్యం జరుగుతూ ఉంటే నాకు గుడ్ న్యూస్ ఎలా అవుతుందిరా? అవును, మనకే పెళ్ళిళ్ళు పప్పన్నాలు అంటే మనకి ఎలర్జీ. దీనికంతటికి కారణం ఆ హరికృష్ణ చెల్లెలు సుభద్. రై, ఎవరా అది? ఎవరు మనకే? మనకే హరికృష్ణ చిన్న చెల్లెలు అర్చన, పెద్ద చెల్లెలు సుభద్ర. రేపు వాడు చెయ్యబోయే పెళ్లి అర్చనకేగా? అవును మనకే. రే, కారాపు. న్యాయంగా చూస్తే ముందు పెళ్లి పెద్ద చెల్లెలుకి చెయ్యాలి, కానీ ఆ పరిస్థితి లేదు కదా. మరి అర్చనని ఆ సుభద్ర ఎందుకు లాక్కెళ్తోంది? ముందు తనకు పెళ్లి చేయకుండా చెల్లెలుకు పెళ్లి చేస్తున్నారనేమో మనక్కయ్య. డోర్మోయ్, ఇదేదో మనకి పనికొచ్చే వ్యవహారంలా ఉంది. నువ్వు వాళ్ళని ఫాలో చేయి. మనకి పనికొచ్చే ఇన్ఫర్మేషన్ ఏదన్నా తెలుస్తుందేమో చూడు. ఓకే, జై మనకే. అలాగా నువ్వు ఎలాగంటే అలాగా. నోరు మూసుకొని పద. బలవంతంగా లోపలికి తోసేసి రేపు పెళ్లి టైంకి బయటికి లాక్కొచ్చి మీకు నచ్చిన వాడితో తాళి కట్టించుకోవడానికి నేనేం జంతువుని కాదు, మనిషిని. మీరు చేసే ఆ పెళ్లి నా కొద్దు. అమ్మని, అర్చనకి పెళ్లి ఇష్టం లేదా? మనకి ఇదేదో నీకు పెద్ద ఆయుధం అయ్యేలాగే ఉంది. అర్చన, నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నీకు బలవంత పెళ్లి చేయాలని నాకు లేదు. తర్వాత జీవితాంతం నువ్వు ఏడుస్తూ ఉంటే చూసి సంబరపడిపోవాలి అనుకోవడానికి నేనేమీ నీ శత్రువుని కాను, నీ అక్కని. చెల్లెలుగా నీ భవిష్యత్తు ఎంత ముఖ్యమో అన్నయ్య గౌరవం కూడా అంతే ముఖ్యం. ఈ పెళ్లి జరగకపోతే అన్నయ్య ఎంత అవమానంగా ఫీల్ అవుతాడో నువ్వు ఊహించలేవు. రాజుల బతికి అన్నయ్యని చూసి
అందరూ నవ్వుతూ ఉంటే నేను తట్టుకోలేను. నేనే కాదు, నువ్వు భరించలేవు. చూడు, ప్రేమించిన వాణ్ణే పెళ్లి చేసుకోవడం అనేది అందరికీ జరగదు. కొంతమందికే ఆ అదృష్టం దక్కుతుంది. నేను అదృష్టవంతురాలిని అక్క. అందుకే నేను పూజారి చేత నా మెళ్ళో ఈ తాళి కట్టించుకున్నాను. మీరే నన్ను దురదృష్టవంతురాలిని చేస్తున్నారక్క. అచ్చు బాబోయ్, కాబోయే పెళ్ళికూతురు మెళ్ళ ఆ పూజారిగడు ఆల్రెడీ తాళిగడేడా? నీ ఇష్టం వచ్చినట్టు అనుకో, నాకేం అభ్యంతరం లేదు. పెళ్లి పీటల దాకా వచ్చిన పెళ్లి ఆగకూడదు. అలా జరిగితే ఆ నింద నీ ఒక్కదానికే కాదు, మన మొత్తం కుటుంబాన్నే కాల్చుకుని తినేస్తుంది. అందుకే బుద్ధిగా తాళి తీసేయి. ఏమీ జరిగినట్టే ఉండు. ఈ విషయం మూడో కంటికి తెలియకూడదు. అన్నయ్యకి అస్సలు తెలియకూడదు. వెళ్ళు, వెళ్ళవే. మనకే నువ్వు సూపర్ మనకే, ఏ పొట్లో ఏ పాముంటతోనని వీళ్ళ కూడా ఫాలో అవ్వమన్నావు. మా బలిత్యాలు దొరికేసింది. ఇది మామూలు వానపం కాదు, బుస్సుమంటూ బుస కొట్టే తాసు పాము. ఈ పావుని ఆరికృష్ణగాడి మీద ప్రయోగిస్తే బుస్సుమంట కసుక్కును కాటేసేస్తే వాడు కాటికెళ్ళిపోతాడు. మనకే వచ్చేస్తున్నాడా? ఏంట్రా, ఏమన్నా తెలిసిందా? వాటర్ ప్లీజ్. ముందు విషయం ఏంటో చెప్పు. చెప్తాను. ముందు మంచినీళ్ళు మనకై. నీ బిల్డప్ చూస్తుంటే జరగకూడదేదో జరిగినట్టుంది. మనకే అవతల కొంపలు అంటూ పోతున్నాయి. అక్కశీలు ఇద్దరు సామాన్యులు కాదు. ఏం చేశారా? మనం పెత్త పరికి కోసం వెళ్తే ఏకంగా తిమ్మింగలమే దొరికేసింది మనకే. ఒరే, ఊరించకుండా అసలు విషయం ఏంటో చెప్పు. సింపుల్ గా చెప్పేతే థ్రిల్ ఏముంటదా? ఎంతో కష్టపడి ఫాలో చేసాను, ఊరికే చెప్పడానికి మనసు ఒప్పుకోవట్లేదు మనకే. ఒరే, నా దగ్గర నీ వెదవేషాలు, నువ్వెంత కావాలంటే అందిస్తా. ముందు సీక్రెట్ ఏంటో చెప్పరా. మామూలు సీక్రెట్ కాదు మనకే, పరువు ప్రతిష్ట అంటూ అరిగాడు కట్టుకున్న కంచు కోటకి తోటలతో తూట్లు పొడిచే. సూపర్ రా. ఆహా,
అరిగాడు నా చెల్లెలికి పెళ్ళహో అని ఊరందరికీ పత్రికలు పంచేశాడు కదా. కానీ ఆ పెళ్లి జరగదు. ఏ ఎందుకు జరగదు? ఏకే 47 మనకై ఎంతో కష్టపడి ఒరేయ్ ఎందుకు జరగదు అంటే అరిగాడు చెల్లెలు అర్చనకి మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతున కంటే బద్నామి సుభగే త్వం జీవన శరదాంశకం అని పెళ్ళైపోయింది. పెళ్ళైపోయిందా? ఎవరితో? ఎవరితోరా? ఏకే 47 మనకై ఎంతో కష్టపడి చంపేస్తాను. టెన్షన్ పెంచకు. అర్చన మెళ్ళో తాళి కట్టింది ఎవరు? ఎవరు అంటే టంగ్ టంగ్ పూజారి. ఇంకో కట్టగన్ కొట్టేవనుకో మనకై ఇన్స్టాల్మెంట్ లో ఈఎంఐ కట్టినట్టు కాకుండా బ్యాలెన్స్ మ్యాటర్ మొత్తం సింగిల్ పేమెంట్ లా క్లియర్ గా చెప్పేస్తా. కట్ట కాదు, కాగితం ముక్క కూడా ఇవ్వను. నువ్వేం చెప్పక్కర్లేదు. మ్యాటర్ మొత్తం నాకు అర్థమైపోయింది. ఎలా మనకే? అర్చన పూజారి ప్రేమించుకున్నారు అది మనకు తెలిసిందే. పూజారి సుభద్ర మేనమామ కొడుకు కాబట్టి హరి ఆ ప్రేమను ఒప్పుకోలేదు. అందుకే పక్కూరి సంబంధం తీసుకొచ్చాడు. ఆ పెళ్లి ఇష్టం లేని అర్చన ఎవ్వరికీ చెప్పకుండా పూజారిని పెళ్లి చేసుకుంది. అది తెలియని హరి ముహూర్తాలు పెట్టించి పత్రికలు పంచేశాడు. ఇప్పుడా పెళ్లి జరగకపోతే ఆ హరి నలుగురిలో నవ్వుల పాలవుతాడు. అలా జరగడం సుభద్రకి ఇష్టం లేదు. అందుకే అర్చనని అన్నయ్య చూసిన సంబంధమే చేసుకోవాలని బలవంతం చేస్తోంది. ఆల్రెడీ మెళ్ళో తాళ్లున్న అర్చన ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పెళ్లి కొప్పుకోదు. అందుకే అక్కా చెల్లెళ్ళు గొడవ పడుతున్నారు. మనకే నువ్వు సూపర్ మనకే. నీ ఎక్స్పెక్టేషన్స్ 100% కరెక్ట్. ఇక్కడ సుభద్ర భయపడే విషయం మరొకటుంది. ఏంటి మనకై? అర్చన మెళ్ళో తాళి కట్టింది పూజారి అని హరికి తెలిస్తే సుభద్రని ఇంకా దూరంగా విసిరేస్తాడు. అసలు ఊళ్ళోనే ఉండకుండా తరిమేయొచ్చు. దాంతో అన్నని కంటితో చూసుకునే భాగ్యం కూడా సుభద్రకి దక్కదు. కాబట్టి హరికన్నా ముందు సుభద్ర ఈ పెళ్లిని ఒప్పుకోదు. అవసరమైతే పూజారి కట్టిన తాళిని కూడా తెంచేస్తుంది. నిజమే మనకయ్యు శివమణి. ఆ అన్న చెల్లెళ్ళు బలి దొరికారు. ఊర్లో నన్ను ఎదగనివ్వకుండా చేసిన ఆ హరి అంటే ఎప్పటినుంచో నాకు పగుంది. అది పాత కదా, కొంచెం పెప్పించి చెప్పు. నన్ను జైలు పాలు చేసిన ఆ సుభద్రని కూడా దెబ్బ కొట్టాలి. ఆ హరి మీద పగ తీర్చుకోవాలన్నా, సుభద్ర బతుకుని సర్వనాశనం చెయ్యాలన్నా ఈ పెళ్లిని జాగ్రత్తగా వాడుకుంటే చాలు. ఆ అన్న చెల్లెళ్ళని చావు దెబ్బ కొట్టచ్చు. చావు దెబ్బ సచ్చు దెబ్బ కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేయమనకే. నువ్వేమో హరిని గుండు చూతో పొడుద్దాం అనుకుంటావు, అదేమో గుణపం అయిపోయి తిరిగి వచ్చి మన కసక్కన దిగిపోతుంది. అది నా భయం. ఇప్పుడు చూడు, ఆ అన్న చెల్లెళ్ళని ఒక ఆట ఆడిస్తాను. నువ్వు పంచేయి. చెప్పు మనకై. ఆ పూజారి ఎక్కడున్నాడో తెలుసుకో. నేనే అతన్ని కోరుకున్నాను, నేనే అతన్ని పెళ్లి చేసుకున్నాను. మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా.
నువ్వేసింది నా మెళ్ళో మాల కాదు తాళి. అర్చనా సారీ సుభద్ర గారు, ఈ ఇంటికి రావద్దని చెప్పాను. ఎందుకు వచ్చారు? మీతో మాట్లాడాలి. ఏం మాట్లాడతారు? జరిగిన పొరపాటికి నేను కారణం కాదు. మీ అంతటా మీరే నేనే అర్చనని అనుకుని నేనే పెళ్లి కూతుర్ని అనుకుంటే అది నా తప్పు కాదు. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. వెళ్ళిపోతానండి, కానీ వెళ్లే ముందు మీతో ఒక మాట చెప్పాలి. చేంటది? మిమ్మల్ని మొదటిసారి గుళ్ళో చూశాక వేరెవరో అయి ఉంటే నా మనసు ఎలా రియాక్ట్ అయ్యేదో తెలియదు, కానీ మీరు హరి చెల్లెలని, నేను చూడ్డానికి వచ్చింది మిమ్మల్ని అని అనుకుని పడిపోయాను. ఐ మీన్ ప్రేమించాను. మీరే నా కాబోయే భార్య అనుకుని ఎన్నో అందమైన కలలు కన్నాను. దెబ్బ తగిలిందన్న నెపంతో ఇక్కడికి వచ్చింది కూడా మిమ్మల్ని చూడ్డానికే రండి. అంతకు ముందు వరకు నాకు అబద్ధం చెప్పడం కూడా రాదండి. మిమ్మల్ని చూడాలని, మీతో మాట్లాడాలని, మీ ఇంట్లో ఉండాలని మొదటిసారి మా అమ్మతో అబద్ధం చెప్పాను. పెళ్ళైన తర్వాత మీతో పంచుకోబోయే జీవితం గురించి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాను. నా చెల్లెల్ని పెళ్లి చేసుకోపోతూ నాతో ఇలా మాట్లాడడం భావ్యం కాదు. మిమ్మల్ని ప్రేమించి మీ చెల్లెల్ని ఎలా పెళ్లి చేసుకోను? అందుకే చెప్తున్నాను, మీరు ఓకే అంటే మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. స్టాప్ ఇట్! ఏం చేసినా సహిస్తున్నాను అని నోటుకొచ్చినట్టు మాట్లాడతారా? నేను అర్చనని అనుకుని పొరపాటు పడ్డాను. ఓకే, కాదని తెలిసాక మీరు అర్చననే ప్రేమించాలి, అర్చననే పెళ్లి చేసుకోవాలి. నా మనసు నాకు తెలియకుండానే మిమ్మల్ని ప్రేమించిందండి. ఆ ప్రేమ మిమ్మల్ని కోరుకుంటుంది తప్ప మరొకరిని కాదు. దానికి ఆచారాలు ముహూర్తాలు ఎలా తెలుస్తాయండి? అయినా మీరెందుకు భయపడుతున్నారో నాకు బాగా తెలుసు. మీ అన్నయ్య గురించేగా, మీ అన్నయ్యతో నేను మాట్లాడతాను. కాళ్ళు పట్టుకునైనా సరే మిమ్మల్ని నాకిచ్చి పెళ్లి చేయమని ప్రాధేయపడతాను. నో, నేను ఒప్పుకోను. ప్లీజ్, నేను చెప్పేది విను. ఇలాంటి పొరపాటు జరిగిందని కూడా మా అన్నయ్యకి తెలియకూడదు. సరే, జరిగింది ఏది చెప్పను. అర్చన నాకు ఇష్టం లేదు, సుభద్రనే పెళ్లి చేసుకుంటానని రిక్వెస్ట్ చేస్తాను. అది నాకు ఇష్టం లేదు, మీకు దండం పెడతాను. ఇప్పటికే మా అన్నయ్య నన్ను చాలా రకాలుగా అపార్థం చేసుకుని రగిలిపోతున్నాడు. దయచేసి మీరు నాకు కొత్త సమస్య కాకండి. మీరు అర్చననే పెళ్లి చేసుకోండి, నాకన్నా ఎన్నో రెట్లు మంచిది. ఇలా కుదిరిన పెళ్లి ఆగిపోతే తన బతుకు నాశనమైపోతుంది.
నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను. వెళ్ళిపోండి. అది కాదండి. ప్లీజ్ బయలుదేరండి. బయలుదేరండి. నిన్ను చూస్తుంటే జాలేస్తుంది, కానీ మీకు ఎలాంటి సహాయం చేయలేను. మీ పెళ్లి సుభద్రకే నచ్చలేదు. కోపంలో ఎలా మాట్లాడిందో చూసావుగా. ఇక మా అన్నకు తెలిసిందంటే సుభద్ర భయపడినట్లు. నిజంగానే నిన్ను చంపేస్తాడు. మాట్లాడితే అన్నయ్య పరువు ప్రతిష్ట అని లెక్చర్స్ ఇస్తారు. ఆ బలవంతపు పెళ్లి ఇష్టం లేక అర్చన ఆత్మహత్య చేసుకుందనుకోండి, మీరు భయపడే మీ అన్నయ్య గాని, ఆయన భయపడే పరువు గాని అర్చన ప్రాణాల్ని తిరిగి తీసుకొస్తాయా?